ముక్కు కారటం అంటే ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని చూసినట్లయితే, ముక్కు కారటం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మంది ముక్కు కారుతూ ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసినట్టే చాలామందికి అది క్రానిక్ ఇన్ఫెక్షన్, జలుబు చేసిన తర్వాత ఎక్కువ వస్తుంది. జలుబు చేసిన తర్వాత ఒక నెల రోజులు అలా కారుతూనే ఉంటుంది. వాళ్ళు కూరుకూరికే జలుబు చేసినప్పుడల్లా అది కారుతూ ఉంటుంది అన్నమాట. పెద్దోళ్ళకి అలా ఉండదు. పెద్దోళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల చిన్నపిల్లలకి కారే దాంట్లో చూసినట్టయితే మీరు కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ఉందంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అదే పెద్దవాళ్ళు కొంతమందికి, చాలామందికి ముక్కు కారే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు, వాళ్ళకి ఇది టోటలీ డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండదు, ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. రైనైటిస్ అంటే ముక్కు కారటం. సో ముక్కులోంచి ఎక్కువ మ్యూకస్ రావటం, అది కారటం. అదే రెండు కారణాలు ఉంటాయి, ఒకటేమో ఇన్ఫెక్షన్ వల్ల కారటం, రెండోదేమో ఎలర్జీ వల్ల కారటం. 90% ఎలర్జీ వల్ల ఉంటుంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లల్లో ఊరికూరికే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ముక్కు కారటానికి పరిష్కారం, మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఎలర్జీ. కాబట్టి ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి తుమ్ములు కూడా ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి. దానికి వాళ్ళకి తెలిసిపోతుంటుంది నాకు ఎలర్జీ ఉంది, చలిగాలి తగలగానే ముక్కు కారిపోతూ ఉంటుంది వెంటనే. జలుబు వచ్చిందంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటి, చాలా సింపుల్గా తగ్గిపోయేది ఏంటి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువతో అయ్యేది ఏంటి అంటే, దానికి మాంటీ లూకాస్ట్ అనే ట్యాబ్లెట్ ఉంటుందండి. MONTE లూకాస్ట్, LUCASTE, మాంటీ లూకాస్ట్ ప్లస్ లీవో సిట్రిజిన్. సిట్రిజిన్ అంటే అందరికి తెలిసి ఉంటుంది, ఈ రెండింటి కాంబినేషన్ ఉంటుంది. ఇది కనుక రాత్రి ఒకటి వేసేస్తే మార్నింగ్ కల్లా చాలా వరకు తగ్గిపోతుంది. సో మీకు ఈ ట్యాబ్లెట్ అనేది ఒక 10 డేస్ కంటిన్యూస్గా వేసుకునే రాత్రి, ఎందుకంటే కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. సో నిద్ర వచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు పగలు వేసుకుంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాత్రి వేసుకుంటే బ్రహ్మాండంగా ఒక్కోసారి 12 గంటల నుంచి 20 గంటలు పనిచేస్తుంది. మరీ సివియర్గా ఉంటే 2 పూట్లే వేసుకోవచ్చు, మార్నింగ్ కూడా వేసుకుని రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వీలైనంత వరకు 2-వీలర్ పగలపూట నడపకూడదండి, ఎందుకంటే కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది కదా. 2-వీలర్స్ అవి నడపటం, కార్ కానీ నడపటం అంత సజెస్టబుల్ కాదు ఈ ట్యాబ్లెట్ వేసుకుని. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో చాలా వరకు దీంతో తుమ్ములు కానీ ముక్కు కారటం కానీ చాలా వరకు ఈ సింపుల్ ట్యాబ్లెట్తోనే తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత ఇమ్యూనిటీ పెంచుకుని, హెల్త్ పెంచుకుని, కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేసి జనరల్ హెల్త్ పెంచుకుంటే కనుక ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అసలు రావు, ఎలర్జీస్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. సో మీరు చూడండి, కూలి పని చేసుకునే వాళ్ళకి ఎప్పుడన్నా ముక్కు కారటం అది ఉంటుందా, ఊరికూరికే ముక్కు ఇన్ఫెక్షన్ రావటం ఉంటుందా? చాలా అరుదు. అంటే కాయ కష్టం చేసి బాగా బాడీని అలసిపోతూ ఎక్కువ ఎక్కువ ఫుడ్ తింటే అన్ని పోషకాలు అందుతాయి, బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.